పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో ఓ వితంతువుకు పెన్షన్ను నిలిపివేశారు. దీంతో భర్తనైనా తీసుకురండి లేదా పెన్షన్ ఇవ్వండి అంటూ ఆమె ప్రభుత్వాన్ని నిలదీస్తోంది. కోమటితిప్ప గ్రామానికి చెందిన తిరుమణి కుమారికి రెవెన్యూ సిబ్బంది ఈ నెలలో రేషన్ పెన్షన్ కట్ చేశారు. అదేమని అడిగితే ఆధార్ కార్డులో భర్త బతికే ఉన్నట్టు చూపిస్తోందని సచివాలయ సిబ్బంది కుమారికి సమాధానం చెప్పారు. సచివాలయ సిబ్బంది చెప్పిన సమాధానంపై తిరుమణి కుమారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గ్రామానికి చెందిన ఓ వైసీపీ నేత తనపై కక్షగట్టి పెన్షన్ నిలిపివేయించాడని ఆరోపించింది. అయితే అధికారులు మాత్రం తన భర్త చనిపోయినా ఆ కోటా కింద కుమారి రేషన్ తీసుకుంటోందని చెబుతున్నారు. ఊళ్ళో పెద్ద మనుషులు కూడా ఎవరు కూడా పెద్దదిగా రాలేదండి. చుట్టుపక్కల కూడా ఎవరు నన్ను ఆదరించలేదండి. నేను ఇద్దరు బిడ్డలు నెట్టుకుంటే ఇద్దరు ఆడపిల్లలతో నేను బతుకుతున్నానండి. నన్ను ఎవరికైనా రక్షణ చేయించమని మేము అందరినీ పోలీసు వాళ్ళు కూడా నేను ఏఎస్ఐ దగ్గరికి సిఏ దగ్గరికి అందరి దగ్గరికి తిరిగానండి. తిరిగినా కానీ నాకు న్యాయం చేయలేదండి. నిన్ను ఎస్ఐ గారు వచ్చి నన్ను అదంతా చూసుకుని వెళ్ళారు కానీ నాకు ఇది చేయలేదండి. నాకు న్యాయం చేయమని నేను వీడియో గురించి చెప్పుకుంటే అందరికీ చెప్తున్నానండి. ఈ నెలలో పెన్షన్ కూడా ఆపేశారండి. పెన్షన్ కూడా రాలేదండి. నా భర్త పోయి 4 సంవత్సరాలు అవుతాయి. అందులో ఉన్న కార్యకర్తలు కూడా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇదైన వాళ్ళు అండి. అందుకనే నాకు పెన్షన్ ఆపేశారండి. నాకు పెన్షన్ రాకుండా ఈ నెల చేశారండి. ఈ కేసు ఎత్తానని గొడవ గురించి నాకు పెన్షన్ ఆపేశారండి. ఎస్సీ గారు ఏమన్నారంటే మేము చూసుకుంటాం. మొన్న ఏమో ఎస్సీ గారు వచ్చి నేను వస్తానండి, నేను అన్నీ చేస్తానమ్మా, నీకేమైనా న్యాయం చేస్తానని అడిగారండి. రాత్రి నేను సాయం నేను వచ్చండి, నాకు ఇవాళ న్యాయం చేస్తానని రాత్రి తీసుకెళ్తానన్న తీసుకెళ్లేదండి. వాళ్ళని నన్ను న్యాయం ఏమి చేయలేదండి. నన్ను కూడా వచ్చారు. నన్ను కూడా వచ్చారండి. ఏమని చెప్పారు? అదే అండి, సాక్ష్యాలు అన్నీ చూసుకున్నారండి, సాక్ష్యాలు తీసుకున్నారండి, వెళ్ళారండి. నేను వెళ్తా వెళ్తాను ఏంటండి, నాకు ఏమి చేయకుండా ఏం చేస్తారండి, వెళ్ళిపోతున్నారు ఏంటంటే నీకు న్యాయం చేస్తామమ్మని వెళ్ళిపోయారండి. నీకు సాయంత్రం తీసుకెళ్ళి వాళ్ళని మేము ఇద్దరిని అరెస్ట్ చేస్తానన్నారండి. అరెస్ట్ చేయలేదండి. మరి ఆ భార్య మటుకైతే మటుకు గల్ప దేశం వెళ్ళిపోయిందండి. గురువు నన్ను పట్టుకొట్టి మాకు గల్ప దేశాన్ని పంపించేసాడండి ఆ అబ్బాయి. పిల్లలు ఇద్దరిని ఏ రకంగా పెడతానో చూడని అడుగుతున్నాడని మాట్లాడుతుంది. మరి నా పిల్లలు ఇద్దరిని ఏం చేయాలనుకుంటున్నాడో, మరి నన్ను ఏం చేయాలనుకుంటున్నాడో నాకైతే తెలుపులేదండి. మేము ఇద్దరు బతకడానికి మాకు ముగ్గురికి మాకు రక్షణ కావాలండి.